హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గడిచిన 24 గంటల్లో కురిసిన 7 సెంటీమీటర్ల వర్షపాతానికి 2 జంట నగరాలు నరకాలుగా మారాయి. ప్రతి వారం మనం ఇవే వార్తలు టీవీల్లో పేపర్లో వింటూనే ఉన్నాం. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో కురిసిన 7 సెంటీమీటర్ల వర్షానికే కార్లు కూడా కొట్టుకుపోయాయి. నగరాల్లో వరద పోటెత్తుతా ఉంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిలిగా మారాయి. దాదాపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 1350 చెరువుల్ని కబ్జా చేసి చెరువుకి వచ్చే వరదను కూడా రాకుండా ఆ నాలాలు కూడా కబ్జా చేసి ఇల్లు కట్టారు. దీంతో చెరువులకి వెళ్లాల్సిన నీరు ఆ నాలాలు సరిగా లేక కుంచుకుపోయి వాటర్ ఏదైతే ఫ్లడ్ వాటర్ ఉందో ఆ వాటర్ చెరువులకి వెళ్ళడం లేదు. 2 సెంటీమీటర్ల కన్నా వర్షపాతం 1 గంటలో ఎక్కువ కురిస్తే జంట నరకాలే. ఆ జంట నగరాలు 2 జంట నరకాలే. పరిష్కారం లేదా అంటే ఉంది. ఆ పరిష్కారానికి దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2014లో కేసీఆర్ సీఎం కాగానే అసలు హైదరాబాద్లో 20 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా వరద లేకుండా చేస్తాను అంటూ శపథం చేశాడు. డిపిఆర్ తయారు చేయాలని ఇంజనీర్లను ఆదేశిస్తే 65,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చారు. దాన్ని బ్యూరోలో పెట్టాడు. ఎందుకంటే అంత డబ్బు జిహెచ్ఎంసి ఖర్చు పెట్టాలి పరిస్థితుల్లో లేదు కాబట్టి. సరే, ప్రభుత్వం ఆయన సహాయం చేస్తూ ఉందా అంటే అది చేయడు. కొంచుకుపోయిన నాళాలన్నీ పెద్దవిగా చేయాలంటే దాదాపు 2 లక్షల ఇళ్ళు పడేయాల్సి ఉంటుంది. ఇక చెరువులు ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల చెరువులో కట్టిన ఇల్లు అయితే 1-5 లక్షలు ఉంటాయి. దాదాపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల జనాభా 1 కోటి దాటిపోయింది. 17 లక్షల మంది దాదాపు చెరువులు నాళాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇళ్ళే ఉన్నాయి. ఇవన్నీ కూల్చివేయడం సాధ్యం కాక ముఖ్యమంత్రులు కాకముందు ఒక్కొక్కరు నోటికొచ్చిన మాటలన్నీ చెప్తున్నారు. పదవిలోకి వచ్చిన తర్వాత అధికారులు చెప్పింది విని మోసుకొని కూర్చుంటున్నారు. ఈ వరదని ప్రజలు భరించాల్సిందే. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అయితే అవకాశం ఉన్నవారు, ఫామ్ హౌసులు, పెద్ద విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్నవారు, భూగర్భ జలాలు ఇంకే విధంగా ఇంకుడు గుంతలు తీయాలి. రెయిన్ వాటర్ వర్షం పడగానే ఆ వాటర్ అంతా బజార్లోకి, డ్రైనేజీల్లోకి వదిలేయకుండా ఆ వాటర్ కోసం కూడా ప్రత్యేకంగా సంపు ఏర్పాటు చేసుకోవాలి. ఏదైతే రిచ్ పీపుల్, మిడిల్ క్లాసు 200, 300, 500, 1000, 1200 గజాలు పెద్ద విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటారో వారికి సదుపాయం ఉంటుంది. ఇక నాళాల మీద చెరువుల్లో 50 గజాలు, 100 గజాలు, 70 గజాలు, 30 గజాల్లో ఇల్లు కట్టుకున్నవారు భూగర్భ జలాలు ఎక్కడ ఇంకిస్తారు, వర్షపు నీటిని ఎక్కడ పొదుపు చేస్తారు? సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, మిడిల్ క్లాసు, కాలనీలు ఇవన్నీ కొంతమందైనా కనీసం ఈ వరద నీటిని ఆ రోడ్ల మీదకు వదిలేయకుండా ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్లో నివాసానికి అనువుగా ఉంటుంది. లేదు అంటే 1-2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇక ఆఫీసుకు వెళ్ళేవారికి, సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేవారికి నరకం కనిపిస్తూ ఉంది. గంటకి 2 కిలోమీటర్ల ప్రయాణం కూడా సాగడం లేదు. ఇప్పటికే బెంగళూరులో అదే పరిస్థితి. ముంబైలో గత వారం మనం ఇదే చూసాం. ఢిల్లీలో గత బుధవారం ఇదే జరిగింది. నగరాలన్నీ నరకాలుగా మారాయి. గంటకి కనీసం 8 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి కూడా పనికి రావడం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ప్రధానమైన 6 నగరాల పరిస్థితి ఇదే తయారైంది. శాటిలైట్ నగరాలు నిర్మిస్తున్నా కూడా నగరాల మీద ఒత్తిడి తగ్గడం లేదు. ద్వితీయ నగరాలని డెవలప్ చేయాలి. పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ, సేవా రంగాలు, సర్వీస్ సెక్టారు అంతా ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేయడంతో ద్వితీయ నగరాలు జిల్లా కేంద్రాల నుంచి ఏదైతే రాష్ట్రాల్లో మహానగరాలు ఉన్నాయో ఆ నగరాలకి వలస వెళ్తూ ఉన్నారు. జనాభా అంతా ఒకే చోట పోగవుతా ఉంది. భవిష్యత్తులో ఇది పెను విపత్తుకు దారి తీసే ప్రమాదం ఉంది అని హెచ్చరికలు జారీ అవుతున్నా కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి RRR అని చెప్పి RRR రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నారు నగరం మీద ఒత్తిడి తగ్గించేందుకు. ఆ రింగ్ రోడ్డు కనుక పూర్తయితే
మహానగరం మీద ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇండస్ట్రీ ఉందో, ఎక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో, సమీపంలోనే నివాసాలు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. రాబోయే రోజుల్లో వరదను నివారిస్తారా, నియంత్రిస్తారా? 8 సెంటీమీటర్ల వర్షపాతం కనుక నమోదైతే 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో పడవలేసుకొని తిరగాల్సిందన. ఎన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాదు సికింద్రాబాద్ల పరిస్థితులు మారవా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారాన్ని మీరు కూడా సూచించండి. కామెంట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు, ఆ సమస్య పరిష్కారానికి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.